వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకుని తాజాగా సరిలేను నీకెవరు చిత్రంతో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. అభిమానులు మహేష్ సెంటిమెంట్ గట్టిగా నమ్ముతున్నారు. అదేంటంటే 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు చిత్రం తర్వాత మహేష్ సరిలేరు నీకెవరు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. మహేష్ కెరీర్ లో సంక్రాంతి బరిలో దిగింది కేవలం 5 సార్లే. ఫస్ట్ టైం సంక్రాంతి బరిలో టక్కరి దొంగ చిత్రం వచ్చింది, కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఆ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సంక్రాంతికి విడుదల ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత 2013లో పూరి తెరకెక్కించిన బిజినెస్ మ్యాన్ చిత్రం కూడా సంక్రాంతికి విడుదల హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2014లో సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడనే ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే భిన్నమైన సినిమాగా ఉందన్న ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మహేష్ సరిలేరు నీకెవరు మూవీతో మరోసారి మహేష్ సంక్రాంతికి వస్తుండడంతో ఈసారి మహేష్ హిట్ కొట్టబోతున్నాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మహేష్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి F2 రూపంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.